వ్యాక్సిన్ వేసుకున్నాక రాగుండా ఉంటదా కరోనా? అంటే వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి ఒకటో డోసు వేసుకున్న వాళ్ళకి వచ్చింది, రెండో డోసు వేసుకున్న వాళ్ళకి వచ్చింది, ఇంకెందుకు అనేది చాలామంది వాడేటువంటి పదజాలం. కొంతమందిని వ్యాక్సిన్ వేసుకోనియకుండా చెడగొట్టడానికి అమెరికాలో కానీ ఇండియాలో కానీ కొన్ని దేశాల్లో ఇదొక అలవాటైంది. అయితే దీని మీదనే స్పష్టతనిస్తున్నారు నిపుణులతో పాటుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ, అమెరికన్ ఎక్స్పర్ట్స్ కూడా. ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నటువంటి వాళ్ళకి ఆ తర్వాత కరోనా వచ్చిన కేసుల మీద పరిశోధనలు చేశారు. ఎందుకు, ఎంతమందికి వచ్చింది, వాళ్ళల్లో పరిస్థితి ఏంటి అన్నటువంటి, టీకా పొందాక కూడా కోవిడ్ 19 బారిన పడినటువంటి వాళ్ళకి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 3975 మందిని అధ్యయనం చేశారు. అందులో ఎస్పెషల్లీ అమెరికాలోనే 3975 మంది మీద అధ్యయనం చేశారు. వీళ్ళ దయలో తేలుతుంది ఏంటంటే పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ పొందిన 5 పాక్షికంగా, టీకా పొందిన 11 వ్యాక్సిన్ పొందింది, ఏది వ్యాక్సిన్ పొందని 156 మందికి కోవిడ్ సోకింది. అంటే వ్యాక్సిన్ పొందిన వాళ్ళలో 5 లైట్గా వచ్చిందంట, కొంత 11 ఎక్కువగానే వచ్చింది. వ్యాక్సిన్ పొందని వాళ్ళకి 156 కోవిడ్ సోకింది. టీకా పొందని వారితో పోలిస్తే పాక్షికంగా లేదా పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ పొందిన వాళ్ళలో వైరల్ లోడ్ 40% తక్కువగా ఉందని తేలింది. ఇది తాజా అధ్యయనం. వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళల్లో కోవిడ్తో పాటు జ్వరం వచ్చే అవకాశం 58% తక్కువ అని తేలింది. 2 పొందిన వాళ్ళకి 91%, 1 డోసుతో 81% మేర రక్షణ కల్పిస్తున్నదని తేల్చారు. అయితే ఇది అమెరికాలో వాడుతున్నటువంటి వ్యాక్సిన్స్. ఇక్కడ వాటికి వచ్చేటప్పటికి 74, 78%, 84% ఏది కోవాక్సిన్, కోవిషీల్డ్ అన్నటువంటిది తేలుతున్నది. బట్ వ్యాక్సిన్ వేయించుకున్నప్పుడు అత్యధిక భద్రత అయితే ఉంది.